మరియు కౌలు రైతుల హక్కులు చట్టాలు సాధించేందుకు రైతులను చైతన్య పరిచేందుకు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు అధ్యక్షతన తాళరేవు లైన్స్ క్లబ్ లో ఒక రోజు పాటు కౌలు రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఎం హరిబాబు కౌలు రైతులు చట్టాలు ఆచరణ వాటిపై చేసే పోరాటాలు పాఠంగా బోధించారు. కౌలు రైతుల కోసం చట్టాలు చేసినట్టు అనిపించిన భూ యజమానులకు లాభం చేకూర్చే విధంగా ఈ చట్టాన్ని పక్కగా యజమానులకు మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని అన్నారు. లేకపోతే పూర్తిగా కౌలు భూమి మీద ఆధారపడతారా? అసలు ఈ రాష్ట్రంలో కౌలు రైతులు ఎంతమంది? అలాగే అసలు చెట్టు భూమి లేనటువంటి కౌలు రైతులు ఎంతమంది? ప్రభుత్వ విధానాలు, అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఈ కౌలు రైతులకు ఉపయోగపడుతున్నాయా లేదా? ఉపయోగపడితే ఎంతవరకు మనకి ఉపయోగపడుతున్నాయి? ఇవన్నీ కూడా చాలా విషయాలు చెప్పాడు ఆయన. ఆయనకి మన కౌలు రైతు సంఘం కాకినాడ జిల్లా కమిటీ తరఫున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ క్లాసు దేనికోసమంటే మనం చాలాసార్లు బహిరంగ మీటింగ్లు పెట్టుకుంటాం. అలాగే మీ గ్రామాల్లో వచ్చేటప్పుడు ముందుగా ఫోన్ చేస్తే ఒక 10 మందినో 15 మందినో మీరు పోగేస్తారో, అక్కడ మాట్లాడతాం. మాట్లాడితే అన్ని విషయాలు రావు. ఏమొస్తాయి అక్కడ తాత్కాలికంగా మీరు ఎదుర్కొంటున్నటువంటిది 4-3 విషయాలు మాత్రమే వస్తాయి. ఇది ముఖ్యంగా క్లాస్ అనేటువంటిది ఏంటంటే మేము కూడా మీకంటా అతనుకు రాలేదండి. మేము ఒకప్పుడు మేము కూడా 10 రోజులు 12 రోజులు ఖమ్మం కానీ అలాగే గుంటూరు కానీ వెళ్ళి 10 రోజులు 12 రోజులు క్లాసులు విని నేర్చుకుని మాట్లాడుతున్నాను. నేనేమీ నాకేమి పెద్ద పెద్ద కొమ్ములు ఏమీ లేవు. అందరూ కూడా మీకులాంటివాడే నేను. కానీ మీరేమో శ్రద్ధ పెట్టలేకపోతున్నారో, నేను శ్రద్ధ పెట్టాను అంతే తేడా. అందుకంటే ఏమీ లేదు, నేను చదువుకుండేది కూడా చాలా తక్కువ. అందుచేత ఏదేమైనా ఈ శిక్షణా తరగతులు దేనికోసం అంటే, ఒకటి కౌలు రైతులు గ్రామాల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. చట్టం వచ్చి మనకి 12 సంవత్సరాలు అయినా ఆ చట్టంలో గతంలో ఉన్నటువంటి ఏదైతే కమ్యూనిస్టు పార్టీలు రైతు సంఘాలు కలిపి కిరణ్ కుమార్ రెడ్డి అయ్యంలో మొక్కబోలి దీక్షతో కవర్ధర ఏమైనా కానీ కౌలు రైతును గుర్తించండి, లేదంటే మీ తోలికేస్తామని చెప్పి కూర్చున్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు ఆ రోజున ఉన్నటువంటి రైతు సంఘాలు కూర్చున్నాయి. సుమారు 4 రోజుల పాటు మంచినీళ్ళు తాగి కూర్చున్నారు. చేసేది లేక గత్యంతరం లేని పరిస్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది. ఎల్ఐసి చట్టం మీరు అందరూ ఏమనుకుంటారండి, ప్రభుత్వం మన మీద ప్రేమతో పెట్టారు కోసం? మనం అంటే చాలా ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి లేదా చంద్రబాబు నాయుడు గారికి. మీరు ఎవరైనా కన్నా పార్టీలో ఉంటే నేను వాస్తవాలు చెప్తున్నాను అంతేకాదు. మీరు మిమ్మల్ని కించపరచాలని కానీ మీ పార్టీని కించపరచాలని కానీ మాత్రం కాదు, వాస్తవాలు చెప్తున్నాను. కావాలంటే గూగుల్లో కూడా చూడండి. పెద్ద సంఘం అవసరం ఏంటో మనం అందరం కలిసి ఆలోచించడం, భవిష్యత్తులో కౌలు రైతుల్ని ఎట్లా మనం ఐక్యం చేసి కౌలు రైతులకి చట్టపరంగా ఉండే కొన్ని సాధించాలి, కొన్ని అదనంగా కూడా పోరాడి మనకు అనుకూలంగా చట్టాలు తెచ్చుకోవాలి. ఈ విషయాలు ఇవన్నీ నేను ఇప్పుడు మాట్లాడతాను. గజానన మన బాలకృష్ణ గారు సేపట్ని చేస్తారు. ఆయన ఇంకొన్ని విషయాలు వాళ్ళు ఉన్నటువంటి కౌలు రైతుల సమస్యలు ప్రభుత్వ విధానాలతో ఎట్లా లింక్ అయి ఉంటాయి, ఆ విధానాలు మార్చడానికి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ రైతులు కౌలు రైతులకు సంబంధించి ఎట్లాంటి కృషి జరిగిందని ఈ విషయాలు నాకు వివరిస్తుంది. అందుకని మీ అందరూ ఈరోజు సాయంత్రం వరకు ఎట్లాగో పరిమాణం ఇచ్చారు, మీకేమో వేదకి నీరు పెట్టారో లేదో మేత వేసారో లేదో